నమస్తే వెల్కమ్ టు జిఎన్ఎన్ కొత్త పార్టీ కోసం తీవ్ర కసరత్తులు చేస్తున్నారు షర్మిల ఆ ఏర్పాట్లలో తల మొనకలై ఉన్నారు తాజాగా తమ పార్టీ జెండాను ఖరారు చేసిన ఆమె అదేలా ఉంటుందన్న విషయాన్ని వెల్లడించారు తెలంగాణ రాష్ట్ర పక్షి పాలపీటను తన పార్టీ జెండాకు వాడేయడం ద్వారా షర్మిల తన పార్టీపై ఆసక్తిని ప్రజల్లో పెంచే ప్రయత్నం చేశారు పాలపీట రంగును పార్టీ జెండాలో ఎనభై శాతం మేరకు వాడతామని మిగిలిన ఇరవై శాతం నీలి రంగుతో ఉంటుందని చెబుతున్నారు ఈ నెల ఎనిమిదిన దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతిని పురస్కరించుకొని పార్టీని అధికారికంగా ప్రారంభించాలని భావిస్తున్న ఆమె పార్టీ జెండాపై కీలక సమాచారాన్ని బయట పెట్టారు జెండా మధ్యలో తెలంగాణ భౌగోళిక స్వరూపం అందులో వైఎస్ ఫోటో ఉంచడం ద్వారా తన ఎజెండాను చెప్పకనే చెప్పేశారని చెప్పాలి ఇప్పటికే ఆమె తన మాటలో తరచూ వైఎస్ ప్రస్తావన తీసుకొస్తూ ఉంటారు రాజన్న రాజ్యం రాజన్న కళ రాజన్న అలా అనుకునేవారు రాజన్న ఇలా అనుకునేవారు రాజన్న అయితే ఇలా చేసేవారా ఇలా వైఎస్ జపం చేసే ఆమె తన పార్టీ జెండాలోని కీలక భూమిక ఉండేలా చేశారని చెప్పాలి తాజాగా పార్టీ ఆవిర్భవ మహోత్సవానికి సంబంధించిన పోస్టర్ను కూడా విడుదల చేశారు తాజాగా పార్టీ జెండా ఎలా ఉంటుందని చెప్పిన షర్మిల పార్టీ నేత మాట ప్రకారం తెలంగాణ సెంటిమెంటుకు సంబంధించిన ప్రతి అంశాన్ని ఆమె టచ్ చేస్తారని వాటిలో సింహ భాగాన్ని తన పార్టీకి వాడేయడం ఖాయమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది సెంటిమెంటును రెగల్చడం ద్వారా తన రాజకీయాన్ని నడిపించాలన్న ఆలోచనలో షర్మిల ఉన్నట్టుగా చెప్పాలి తెలంగాణ ప్రజలు ఇట్టే కనెక్ట్ అయ్యి తెలంగాణ సెంటిమెంటు అంశాలు తనకున్న ఏకైక బలం వైఎస్ను కలిపి వాడేనున్నట్టుగా చెబుతున్నారు దీనికి తగ్గట్టే పార్టీ ఆవిర్భవన దినోత్సవం వేళ తెలంగాణ వ్యాప్తంగా ఉన్న వైఎస్ విగ్రహాలని పూలతో అలంకరించాలన్న టాస్క్ ను తన పార్టీ నేతలకు కార్యకర్తలకు ఇచ్చారు దీనికి సంబంధించిన స్పందన ఏ రీతిలో ఉంటుందన్నది ఇప్పుడున్న అసలు ప్రశ్న ప్రస్తుతానికి పాలపిట్టును వాడేసినప్పటికీ రానున్న రోజుల్లో అవసరానికి అనుగుణంగా తెలంగాణకు సంబంధించిన మరన్నింటినీ తన పార్టీలో కొట్టొచ్చేలా చేయాలన్నది ఆమె లక్ష్యమని చెబుతున్నారు తెలంగాణ తల్లి విగ్రహాన్ని సైతం ఆమె వాడే అవకాశం ఉందని చెబుతున్నారు అయితే అదేలా ఉంటుందన్న దానిపై మాత్రం స్పష్టత రావట్లేదు మరి షర్మిల సెంటిమెంటు రాజకీయాలని తెలంగాణ ప్రజల స్పందన ఏ రీతిలో ఉంటున్నదన్నది కాలమే సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది ఎప్పటికప్పుడు న్యూస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్